సామెతలు 22 అధ్యాయం వచనము 1 నుండి 29 వరకు గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసిందురు వారందరినీ కలుగజేసినవాడు యెహోవాయే బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దావను జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతై జీవమును దానివలన కలుగును ముళ్ళును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి తన్ను కాపాడుకునివాడు వాటికి దూరముగా ఉండును బాలను నడువవలసిన త్రోవను వానికి నేర్పువాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు దౌష్టమును విత్తువాడు కీరును పోయిను వాని క్రోధమును దండము కాలిపోవును దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రుని కిచ్చును అట్టివాడు దీవెననందును తిరస్కార బుద్ధి గలవాని తోలివేసిన ఎడల కలహములు మానును పోరు తీరి అవమానము మానిపోవును హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును సోమరి బయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదునను వేశ్య నోరు లోతైన గొయ్యి యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును లాభము నొందవలనని దరిద్రులకు అన్యాయము చేయు వానికిని ధనవంతుల కిచ్చువానికిని నష్టమే కలుగును చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుక ఎంతో మంచిది పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము నీవు యెహోవాను ఆశ్రయించినట్లు నీకు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించియున్నాను నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరం ఇచ్చినట్లు సత్య ప్రమాణము నీకు తెలియజేయుటకై ఆలోచనయు తెలివిగల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించుతిని దరిద్రుడని దరిద్రుని దోచుకునవద్దు గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకును కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధము గలవానితో పరిచయము కలిగి యుండకుము నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో చేతిలో చెయ్యి వేయి వారితోనూ అప్పులకు పూటబడు వారితోనూ చేరకుము చెల్లించుటకు నీ వద్ద ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకుని పోనేలా నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు తన పనిలో నిపుణత గలవానని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుట తనే నిలుచును సామెతలు 22 అధ్యాయం వచనము 1 నుండి 29 వరకు